ఈ రోజు ప్రశ్న సమయంలో అక్రమ కట్టడాలను ఆక్రమింపులను ఏ విధంగా తొలగించాలా, ఇదివరకు తొలగించిన దాని మీద గత ప్రభుత్వం ఆ సభ్యులు వచ్చి ఆ విధంగా ఆక్రమింపులు తొలగింపకూడదు, అవి వీలైతే రెగ్యులైజ్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. దాని మీద చర్చ చాలా వరకు జరిగింది. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఎవరైతే చట్టాలు చేస్తారో చట్టాలను కాపాడేవాళ్ళో వాళ్ళే ఈ విధంగా చట్టాలను చూడుకోకుండా ఎక్కడైతే కట్టడాలు కట్టకూడదు అక్కడ కట్టడాలు కట్టుకుంటూ వాటిని ఉదాహరణకి ప్రజావేదికను కూల్చివేస్తే అది తప్పంటూ పట్టుకున్నారు. చాలా దురదృష్టకరం తెలుగుదేశం వాళ్ళు. పైగా అది మాట్లాడుతూ రామానాయుడు గారు కొన్ని సభను తప్పు పట్టడానికి తప్పుదారి పట్టించడానికి కొన్ని విషయాలు చెప్పారు. తమిళనాడులో ఉదాహరణకి కరుణానిధి గారు కట్టించిన ఒక సెక్రటేరియట్ బిల్డింగ్ని ఆ తరువాత జయలలిత గారు సెక్రటేరియట్కి ఉపయోగించుకోకుండా ఒక హాస్పిటల్కి ఉపయోగించారని చెప్పి చెప్పడం జరిగింది. నేను లేచి అది సరైన ఉదాహరణ కాదు, అది ఏమాత్రం కూడా ఆక్రమింపు కాదు, అది కరుణానిధి గారు కట్టించిన బిల్డింగ్ కొన్ని కారణాల వలన సెక్రటేరియట్గా ఉపయోగించకుండా అది జయలలిత గారు, ఆ సమయంలో నేను ప్రిన్సిపల్ సెక్రటరీగా తమిళనాడులో ఉన్నాను కనుక ఆ కట్టించిన బిల్డింగ్ని సెక్రటేరియట్గా ఉపయోగించుకోకుండా హాస్పిటల్గా ఉపయోగించగలని నిర్ణయించారే తప్ప అది ఒక ఆక్రమింపు కానీ తర్వాత అక్రమ కట్టడాలు మాత్రం కానే కాదు అని చెప్పి వారికి నేను గుర్తు చేయవలసిన ఆవశ్యకత ఉంది, గుర్తు చేశాను. తర్వాత ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు. ఇప్పుడున్న వారి ఇల్లుని అంటే వారు ఒకవైపు చెప్పుకుంటూ నా ఇల్లు కాదు నాకు సంబంధం లేదు అని చెప్పుకుంటూ అది ఆక్రమింపులో ఉన్నా నదుల గట్ల మీద ఉన్నా కాలువ గట్ల మీద ఉన్నా కూడా అది కూల్చకూడదు అని చెప్పడం అంటే చాలా చాలా దురదృష్టకరం. అంత అనుభవంతుడైన ముఖ్యమంత్రి గారు చట్టాలను కాపాడాలి కానీ చట్టాలకు వ్యతిరేకంగా చేయడం అన్న చాలా దురదృష్టకరం. అది ఏదో ఒక విధంగా చెప్పి అలాంటి ఆక్రమింపుల్ని రెగ్యులైజ్ చేయాలని చెప్పి కోరారే తప్ప ఒక ఆదర్శవంతంగా మార్గదర్శకంగా వారు కనుక ఏమైతే ఆక్రమింపులన్నీ ఉన్నాయో అడ్డంకులు ఉన్నాయో చట్టకు వ్యతిరేకంగా ఉన్నాయో అవన్నీ తొలగించాలని చెప్పుంటే చాలా బాగుండేదని చెప్పి నా భావన. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనవసరమైన వాదన కూడా తీసుకొచ్చారు. ఆక్రమింపుల్లో చాలా చాలా చోట్ల వైఎస్ఆర్ స్టాట్యూ ఉందని, చాలా దురదృష్టకరం అది అది తీసుకురావడం. ఎందుకంటే అది పెట్టింది ప్రభుత్వం కాదు, వేరెవరో ప్రజలు వారిని ఆదరించి ఒక నాయకుల కొరకు పెట్టారు. అది కేవలం వైఎస్ఆర్ మాత్రమే కాదు, దాంతోపాటు ఎన్టీఆర్ గారిని కానీ దాంతోపాటు జాతీయ నాయకులు గాంధీ గారు కానీ అంబేద్కర్ కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ ఎన్నో ఉన్నాయి. దాన్ని రాజకీయం చేయడం అనేది చాలా చాలా దురదృష్టకరం. తర్వాత ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చెప్తున్నారంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏదో దౌర్జన్యాలు చేస్తున్నట్టుగా, వీరు మాత్రమే ప్రజలకు అండగా ఉంటున్నట్టుగా చెప్తున్నారే తప్ప వారు గత 5 సంవత్సరాలుగా చేసిన దౌర్జన్యాలు, ఆ రోజులు 67 మంది ఉన్న వైఎస్ఆర్ ఎమ్మెల్యేని ఏ విధంగా వారు ట్రీట్ చేశారు అన్నది మాత్రం మర్చిపోతూ వస్తున్నారు. అది చాలా దురదృష్టకరం. మా భావన ఏమిటంటే ఎక్కడైతే ముఖ్యంగా నదుల గట్ల మీద కానీ కాలువల గట్ల మీద కానీ ఎక్కడైనా ఆక్రమింపులు ఉంటే భావి తరాలకు చాలా అవసరం కనుక, కాలువలు భవిష్యత్తుకు అవసరాలు కనుక, నదులు కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి కనుక, వరదలు వచ్చినప్పుడు ఆ గట్లు కనుక ఉండకపోతే ఇబ్బందులు కనుక ఆ నదుల గట్ల మీద కానీ కాలువ గట్ల మీద కానీ ఏమాత్రం ఆక్రమింపులు ఉండకూడదు. ఈ ప్రభుత్వం అది తీసివేయడంలో మాలాటి వాళ్ళు పూర్తిగా అంగీకరిస్తున్నాం, ఎక్కడ ఉండకూడదు అన్నది నా భావన. తర్వాత ప్రభుత్వం ఉన్న తర్వాత వారే ఉల్లంఘించకూడదు. చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రభుత్వమే ఉల్లంఘించడం మొదలు పెడితే, చట్టాలు ఉల్లంఘన మొదలు పెడితే దానికి అంతుండదు కనుక ప్రభుత్వం ఉన్న తర్వాత ఒక మార్గదర్శకంగా పారదర్శకంగా ఉండాలి తప్ప చంద్రబాబు నాయుడు గారిలాగా వారు ఒకవైపు ఇల్లు కాదంటూ దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు.
నాలాంటి నీతిమంతుడు లేడు, చట్టాన్ని పాలించేవారు చూసేవాళ్ళు లేరంటూ దాని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కనుక ప్రజలు ఎప్పటికైనా తెలుసుకుంటారు వారు ఓసరవెల్లి రంగులని చెప్పి తెలియజేస్తున్నా. తర్వాత ఈరోజు డిమాండ్స్ అండ్ గ్రాంట్స్ రెండు వచ్చాయి, మూడోది మరొక రోజుకు వాయిదా పడింది. మొదటిది రోడ్స్ వచ్చినప్పుడు దానిలో ఒక ఉదాహరణకి ఏ విధంగా గత ప్రభుత్వం అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని చెప్పడానికి గూడూరులో ఉన్న ఫ్లైఓవర్ ROB రోడ్ ఓవర్ బ్రిడ్జి ఫ్లైఓవర్ అనేది తర్కణం. రైల్వే పోర్షన్ దాదాపు 4 సంవత్సరాల ముందే పూర్తి చేసినా కూడా మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన ఆ బ్రిడ్జి మాత్రం పూర్తి చేయకోకుండా అలా ఒక మ్యూజియం లాగా గత 4 సంవత్సరాలుగా గూడూరులో ఉండిపోయింది, అది పూర్తి చేయమని చెప్పి నేను మంత్రి గారిని అడగడం జరిగింది. 4 సంవత్సరాలైనా కూడా తెలుగుదేశం వాళ్ళు ఏ కారణం చేత ఆ బ్రిడ్జి పూర్తి చేయలేదో, అంటే పడమర వైపు నుంచి తూర్పుకు రావాల్సిన ఆ బ్రిడ్జి అలాగే ఒక శిథిలం లాగా ఉండిపోయింది, ఒక మ్యూజియం లాగా ఉండిపోయింది. తర్వాత నేను మళ్ళా ఈరోజు కూడా నేను అసెంబ్లీలో చెప్పడం జరిగింది, కొన్ని కారణాల వల్ల నెల్లూరులో 2014లో ప్రజాదరణ వైఎస్ఆర్ పార్టీ ఎక్కువైపు చూపించినందుకు, దాదాపు 10లో 7 మంది ఎమ్మెల్యేలను గెలిపించినందుకు, 50 ZPTCల్లో 35 మందిని గెలిపించినందుకు కక్షగా చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం కూడా నెల్లూరు జిల్లాలో అభివృద్ధి చేయలేదు అనడానికి ఇదొక కారణం, తార్కాణం. తర్వాత ఇరిగేషన్ వచ్చినప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పాను. ఇక్కడ కూడా తెలుగుదేశం గత ప్రభుత్వం సభ్యులకు మాకు నాకు వాగ్వాదం జరిగింది. నేను ఏం చెప్పానంటే తెలుగు గంగ సాగునీటి కొరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గూడూరు నియోజకవర్గానికి ఇచ్చిన వరం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒరిజినల్గా ఎన్టీఆర్ గారు కానీ ఎంజీఆర్ గారు కానీ పెట్టినప్పుడు కేవలం తాగునీటి విషయం, సోమశీల నుండి కండలేరు, కండలేరు నుండి అలా సత్యవేడు, సత్యవేడు నుంచి తమిళనాడుకి వెళ్ళడం వరకే తాగునీటి విషయం పెట్టారు. ఆ తరువాత మొదటిసారిగా ఆ తెలుగు గంగాని కేవలం తాగునీటి విషయం కాకుండా సాగునీటి కూడా ఉపయోగించుకోవాలి, అది కేవలం సత్యవేడు వెంకటగిరి మాత్రం పరిమితం కాకోకుండా సూలూరుపేట కూడా గూడూరు తీసుకువెళ్ళి ప్రతి చెరువు కూడా అనుసంధానం చేసిన ముఖ్యమంత్రి ఎవర్రా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పడం జరిగింది. వారి సమయంలో గూడూరులో తెలుగు గంగాలో దాదాపు 200 కాలువలు అంటే ప్రతి ఒక్క చెరువు కూడా తెలుగు గంగా కనెక్షన్ పెట్టారని చెప్పడం జరిగింది. దానితో పాటు ఆ వాకాడు బ్యారేజ్ హైట్ కూడా పెంచాలని చెప్పి 2.5 అడుగులు పెంచితే మరొక 10,000 ఎకరాలు ఆయకట్ట వస్తుందని, ఆ తర్వాత స్వర్ణముఖికి ఇంతవరకు ఉన్న ఒక పెద్ద నది అయినా కూడా దానికి ఈ రోజు వరకు కూడా ఓ స్పెసిఫిక్గా ఇంత టీఎంసీ నీళ్లు కండలేరు నుంచి ఇవ్వాలన్నది లేకపోవడం వలన అక్కడ గూడూరు నియోజకవర్గంలో రైతులు కానీ ప్రజలు తాగునీటి కానీ చాలా బాధపడుతున్నారు. కనుక కనీసం 3 TMC ఇవ్వవలసిందిగా నేను కోరడం జరిగింది. దానితో పాటు చాలా చోట్ల అక్కడ చెక్ డ్యాములు కట్టిస్తే వర్షపు నీళ్లు కానీ తెలుగు గంగలో నీళ్లు వచ్చినప్పుడు వాడుకోవడానికి కూడా ఉపయోగం ఉంటుంది, కనుక చెక్ డ్యాములు కట్టించాలని చెప్పి కోరడం జరిగింది. దానితో పాటు మైనర్ ఇరిగేషన్లో ఉన్న గూడూరు చెరువు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న కాండ్రా చెరువుకి నీళ్లు తీసుకురావడం కానీ తిమ్మసముద్రానికి కానీ అన్ని చోట్ల కూడా తెలుగు గంగా నుంచి కనుక కాలువలు తీసుకువెళ్తే తాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య కానీ ఉండదు. పశువులకు కూడా ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నది, కనుక అది ఇయ్యాల్సి తీసుకొచ్చి ప్రతి ఆ తెలుగు గంగా నుంచి ప్రతి ఒక్క చెరువుకి కాలువ తవ్వించవలసిందిగా, పూడికి తీయవలసిందిగా, చెరువులు పూడికి తీయవలసిందిగా నేను కోరడం జరిగింది. వందనాలు తెలియజేస్తున్నాను.